మీ కామెంట్ల సమాధాన కార్యక్రమానికి అన్నదాతల ఆత్మీయ స్వాగతం. ముందుగా సలార్ గారు, భయపడేవాడు టమోటా వద్దు, భయం ఉన్నవాడు టమోటా పంట వేయొద్దు అని ఆయన అన్నదాత సలహా ఇస్తున్నారు. కాకపోతే మన దగ్గర లిక్విడ్ క్యాష్ ఉంటే, గతంలో మనం ఏదైనా సంపాదించి ఉండి ఉంటే భయం లేదు, కానీ అప్పులు చేసి టమోటా పంట వేసి ఆందోపడ్డం కన్నా మితంగా నాటుకుంటే తప్పు లేదు. ఇక పాది గారు, సయ్యద్ శాతాజ్ గారు, రాబోయే రంజాన్ మంత్లో టమోటా రేటు ఎలా ఉండొచ్చు? ఈ రాబోయే రంజాన్లో ఏ ప్రాంతంలో అయినా దిగుబడి తగ్గొచ్చా పెరగొచ్చా? రేటు ఎలా ఉండొచ్చు చెప్పండి. 2024 జనవరి ఫిబ్రవరిలో ఛత్తీస్గఢ్ నుంచి మన మదనపల్లికి ఎందుకు కాయలు రాలేదు? జై ఎన్టీఆర్. పాది గారు, రంజాన్ నెలలో గత 4 సంవత్సరాలుగా రంజాన్లో తల్లి ఎప్పుడు వెళ్ళలేదన్న, రంజాన్లో తల్లి పెడతాయని పంటలు భారీగా పెట్టారు, తల్లి వెళ్ళలేదు. ప్రస్తుతం తెలంగాణలో లోకల్ టమాటాలు ఉన్నాయి కాబట్టి రంజాన్ నెలలో బహుశా తెలంగాణ కూడా టమాటాలు అవసరం కాకపోవచ్చు, కానీ మధ్యలో ఏమైనా వర్షాలు వడగండి పడితే చెప్పలేము. ఇంకా దిగుబడి గురించి అడిగారు మీరు, అది వెయిట్ చేయాల్సిందే. రెండవది వచ్చి నిన్న సంవత్సరం జనవరి ఫిబ్రవరిలో టమాటాలు బయట రాసి వచ్చాయి, ఈ సంవత్సరం ఎందుకు రాలేదని మీరు అడిగారు. దాని ఒకే ఒకటి ఒక కారణం అన్నా, గత సంవత్సరం అయితే మన దగ్గర టమాటాలు ఎగుమతి తగ్గట్టుగా మన దగ్గర లేవు, టమాటాలు తక్కువగా ఉన్నాయి కాబట్టి బయట రాసి కాయలు వచ్చాయి. ఈసారి అయితే అన్ని మార్కెట్ కూడా టమాటాలు ఉన్నాయి, మనకు ఎంత అవసరమో అన్ని టమాటాలు ఉన్నాయి కాబట్టి బయట రాష్ట్రాల కాయలు రాలేదు. ఇక మనం మరొకడు పరిశీలిస్తే, నవాజ్ బాషా గారు, అన్నా ఇంక రేట్స్ ఇంతేనా పెరగదా ప్లీజ్ చెప్పండి, మీ ఎక్స్పెక్ట్ కరెక్ట్గా ఉంటుంది, మీరు అన్నది వాస్తవం అన్నా. నేను అందుకే ఫిబ్రవరి 20 ధరల్లో మార్పు ఉంటుంది చెప్పాను, దేవుడి దేవల్ల ఒక 4 అటు ఇటుగా ధరలు వెళ్ళాయి. అయితే ఫ్యామిలీ ప్యాక్ సుధా గారు, ఇంకా మరికొంతమంది అన్నదాతలు అయితే కామెంట్లు పెడుతున్నారు, మార్చి 10 తర్వాత ధరలు పెరుగుతాయి, 500-700 రూపాయల ధర వెళ్ళవచ్చని. బట్ ఐఎమ్ నాట్, నేను అటువంటి అంచనాలు చెప్పలేదు. ప్రస్తుతం అయితే నాది ప్రేక్షక పాత్ర మాత్రమే, ఎందుకంటే ఇది సీజన్, రాబోయే కాలం సీజన్, ఎక్కడే టమాటాతో ఎన్ని ఉన్నాయి ఏమి ఎవరు చెప్పలేము కాబట్టి నేను ధర గురించి పెద్ద క్లారిటీ ఇవ్వడం లేదు. మీరందరూ చూస్తూనే ఉన్నారు, ప్రస్తుతం ధరలు భారీగా పతనమయ్యాయి. దాని ప్రధాన కారణం పాత తోటలు ఎక్కువగానే, కొత్త రూపాయలు తక్కువగా ఉన్నాయి, దానివల్ల క్వాలిటీ రూపాయలు తప్ప తదిమ కాయల ధరలు వెళ్ళడం లేదు. బట్ వెయిట్ చేద్దాం, నేనేది ఇప్పట్లో ఐ హావ్ నో ఎక్స్పెక్టేషన్. రైజ్ అయ్యే ఛాన్స్ లేవా, అటు బీజే వెయిట్ అండ్ సీ. ఇంకా అంతేనా బ్రో, రేట్స్ ఫుల్ డౌన్, చూద్దాం చూద్దాం. ఇంకా సమయం ఉంది కదా, మార్చి 15 తర్వాత దీని గురించి మాట్లాడదాము. ఇంకా వెంకటరమణ పెద్దగారి గారు, అన్నా అంగల్ మార్కెట్ ఓపెన్ ఎప్పుడు అన్నా? అన్నా ప్రస్తుతం ధరలు లేవు, ఇంకా వాళ్ళు మార్చి తెలియవద్దు, ఉగాది తర్వాత మామూలుగా మా అంగల్ మార్ట్ ఓపెన్ చేస్తారు, మరి చూద్దాం. 2000 కనుక్కుంటారు. అయితే ప్రస్తుతం అయితే అంగల్ మార్కెట్ ఇప్పట్లో ఓపెన్ అయ్యే అవకాశాలు కనిపించడం లేదు, ఎందుకంటే అంగళ్ళు ఆ లోకల్ నెంబర్ కూడా స్టార్ట్ అవ్వాలి, వెయిట్ అండ్ సీ. అంగల్ మార్కెట్ ఎప్పుడు ఓపెన్ చేస్తారు సయ్యద్ గారు? ఏ మంత్లో ఓపెన్ చేయవచ్చు? బొక్కి అనిల్ కుమార్ గారు, ఇదివరకు చెప్పడం జరిగిందన్న, మార్చి తొలివారం నుంచి ఓపెన్ అయ్యే అవకాశాలు లేవు, ఏదేమైనా కాస్త ఆలస్యం అవ్వచ్చు సార్ అంగల్ మార్కెట్ ఓపెన్ అవ్వడానికి. ఇక బాలమూలి సురేష్ గారు, హలో ఫార్మర్స్, ప్లాంటేషన్ ఎవరు కరెక్ట్గా చెప్పలేరు, ఇది వాస్తవం, అలా చెప్పేవారు అంటే రాంగ్ ఇన్ఫర్మేషన్. ఎందుకంటే మాది ములుగుల చెరువు ఏరియా, పక్కన స్మాల్ విలేజ్, మా విలేజ్లో ఎంత టమోటా ఫార్మర్ నాట్లు పెట్టారో నాకే తెలియదు. కోలార్ అండ్ పొంగునూరు చింతామణి అంటున్నారు, విలేజ్ టు విలేజ్ సర్వే చేశారా? ఒక్కటి ఫార్మర్ గుర్తుపెట్టుకోండి, డిమాండ్ బట్టి టమోటా రేట్స్ వెళ్తాయి. నాకు తెలిసినంత వరకు నర్సరీ వాళ్ళు కూడా ఎంత టమోటా పగిరి నర్సరీ నుండి వెళ్ళి ఉందో ఎగ్జాక్ట్ చెప్పలేరు, వాళ్ళు కూడా డిమాండ్ బట్టి పగిరి షేర్ చేస్తారు. జనవరి పగిరి డిమాండ్ రేట్స్ ఇంక్రీజ్ వల్ల సాగు 90 పైసా to 1 రూపీ కూడా మొక్క సేల్ చేశారు నర్సరీ వాళ్ళు. ఇప్పుడు డిమాండ్ లేదు, రేట్స్ డౌన్, సాగు మొలక 60 పైసలు నుంచి 70 పైసలు అండ్ 448 సీడ్ మొలక 20 పైసల నుంచి 30 పైసలు ఇలా ఉంది. మార్చి టు ఏప్రిల్ కూడా బిగ్ బాస్ 200 నుంచి 400 ఈ రేట్స్ అప్ అండ్ డౌన్ అవుతాయి, అంతే చూడాలి. బాలమూలి సురేష్ గారు మాత్రం చాలా మంచి కామెంట్ పెట్టారు, ఈయన చెప్పింది వాస్తవము. మన పక్క పల్లెలో ఎంత ప్లాంటేషన్ జరిగింది ఎవరు చెప్పలేము, అలాంటి సమయం ఇదివరకే. దీని గురించి మన ఆనంద్ అగ్రికల్చర్ శ్రీరాజ్ కూడా చెప్పడం జరిగింది, మన పక్క వీధులు ఏమవుతుందో మనం చెప్పలేము, ప్లాంటేషన్ ఇండియా మొత్తం ప్లాంటేషన్ ఎలా చెప్పగలమని చెప్పి ఇదైతే వాస్తవము.
నర్సరీ వాళ్ళు కరెక్ట్గా చెప్పలేరు, మన డిమాండ్ ఉంది జనవరిలో సాహో మొక్క 1 రూపాయి 90 1 రూపాయి వెళ్ళింది, ఆ తర్వాత 60-70 పైసలు ఇప్పుడు తగ్గింది, 44 రేటు 20 పైసలు 30 పైసలు అని చెప్పి ఆయన కామెంట్ పెట్టారు. ఆయన చెప్పింది మాత్రం వాస్తవము. అలా అనుకున్నప్పుడు మీకు అందరూ తెలిసిందే, గతంలో ఒక ఛానల్ నేను పేర్లు చెప్పను 50 లక్షలు కోటి రూపాయలకు ప్లాంట్ జరిగింది చెప్పి హల్చల్ చేశారు. ఇదైతే వాస్తవము, ఎవరు కూడా టమాటా ప్లాంటేషన్ ఎంత జరిగింది ఎవరు చెప్పలేరు. అలా చెప్తే రాంగ్ అని బలబల సురేష్ పెట్టారు. ఇదైతే వాస్తవం, అందుకన్నా నేను చెప్తూ ఉంటాను ప్లాంటేషన్ గురించి ఏదో మాకు తెలిసి సమాచారం చెబుతామే కానీ దేశవ్యాప్తంగా ప్లాంటేషన్ ఎవరు చెప్పలేమని చెప్పి ఇదైతే వాస్తవము. నర్సరీ వాళ్ళు కూడా చెప్పలేరు ఎగ్జాక్ట్గా అయినా బలబల సురేష్ గారు అని దాని గమనించండి. కానీ ఆయన ఇంకో మాట కూడా చెప్పారు, మనం నేను కూడా చెప్తున్నాను గతం నుంచి కూడా ఎన్ని ప్లాంటేషన్లు ఎన్ని సర్వేలు ఏం చేసినా కూడా టమోటా పంట అదృష్టం దాట టమోటా ల్యాండ్ లాంటిది ధర దైవాధీనం. ఇక సుధా గారు బహుశా ఫ్యామిలీ పేరు సుధా గారు అన్న, గుడ్ మార్నింగ్ అన్న. నాకు బొలోరో ఉంది, నేను బెంగళూరు 21 రోజులు వెళ్తాను, చింతామణి శ్రీనివాసపురం చిక్కబళ్ళాపురం ఫార్మర్స్ మాట్లాడాను, అక్కడ ప్లాంటేషన్ మార్చ్ టు ఏప్రిల్ మే 15 వరకు నాటుతున్నామని చెప్పారన్న. మా బాబాయ్ లక్ష్మీపురంలో ఉన్నాడు, అక్కడికి వెళ్ళాను. టోటల్ కోలార్ డిస్టిక్ ఓన్లీ ఇప్పుడు 5% మాత్రమే ప్లాంటేషన్ అని చాలా ఫార్మర్ చెప్పారన్న. ఇది వాస్తవం, 100% నిజమన్న. నాకు బొలరో ఉంది, తమ్మి బెంగళూరు అంటే బెంగళూరు 4 రోజులు పెడుతూ ఉంటాను, అక్కడ రైతుతో మాట్లాడాను. నశీపురం కూడా మా బాబాయ్ ఉన్నాడు. మొత్తం మీద కోలార్ డిస్టిక్లో అయితే 5% మాత్రమే ప్లాంటేషన్ జరిగింది. ఈ మార్చి ఏప్రిల్ మే 15 వరకు అక్కడ ప్లాంటేషన్ భారీ జరుగుతుంది అన్నది చెప్పారు. ఇప్పుడైతే పెద్దగా ప్లాంటేషన్ లేదు అని సుధా గారు కామెంట్ పెట్టారు. అయితే కోలాల్లో భారీ ప్లాంటేషన్ చాలామంది కామెంట్లు పెడుతున్నారు. ఇవాళ కూడా ఒక అన్నదాత కామెంట్ పెట్టాడు కోలాలు 100% ప్లాంటేషన్ అని. మరి మీరు చెప్పాలి దీనికి సమాధానం. అన్న బయట రాష్ట్రాల్లో ఇంకా ఎన్ని రోజులు కాయలు వస్తాయి అన్న? ఇదంతా గత సంవత్సరం ఎఫెక్ట్ ఎన్టీఆర్ నాయుడు గారు రిప్లై పెట్టారు. అక్కడ కూడా ఎందుకంటే ఇతరులు భారీగా ఉండడంతో ప్లాంటేషన్ బాగానే జరిగింది. కాకపోతే ఎండలు వర్షాలు వడగండ్లు ఈ ప్రభావం చూపిస్తాయి. ఇప్పట్లేదో మనకు బయట రాష్ట్రాల పెద్ద సంబంధం లేదు, కానీ మొలకల చెరువులో మిశ్రాపాయ మాత్రము టమాటా కొని వేస్తున్నారు నార్త్ ఇండియాకి. అక్కడ కూడా టమాటా అడుగుతున్నారు, మన దగ్గర క్వాలిటీ లేకపోవడం వల్ల ఎక్స్పోర్ట్ కావడం లేదు. బహుశా క్వాలిటీ కాయలు పెరిగితే నార్త్ ఎక్స్పోర్ట్ అవ్వచ్చు అన్న. మా కుటుంబంలో అంటు టమోటా మొక్కలు దొరుకుతుంది. మొన్న ఒక వరుస వీడియో పెట్టాను, ఆయన పెట్టాడు అంటు మొక్క 11 రూపాయలు అని చెప్పి. వాళ్ళు పంట పెట్టిన 6 నెలల వరకు దిగుబడి వస్తూనే ఉంటుంది వాళ్లకు. కుటుంబంలో అంటు మొక్క దొరుకుతుందని చెప్పి అన్నదాత కామెంట్ పెట్టారు. భయ్యా, సాల నుంచి సాలకి ఎంత దూరం, మళ్ళీ చెట్ల నుంచి చెట్లకు ఎంత దూరం, ఈ అంటు మొక్కలు పడితే ఎలా నాటాలి, అది మొక్క ఎంత దూరం పెట్టాలి, సాల ఎంత దూరం పెట్టాలి. మీరు గతం ఆ వీడియో చూసే ఉంటారు. వాళ్ళ ట్రాక్టర్లో స్ప్రేయింగ్ చేస్తున్నారు, మందులంతా చాలా వెడలు పెట్టారు. కేవలం ఎకరాకి 2700 మొక్కలు మాత్రమే నాటాలంటే మీరు అర్థం చేసుకోండి. రెండవది వచ్చి మరొక ఆయన కామెంట్ పెట్టాడు, 500 మొక్కలు నాటుతాం ఎకరాకి అని కుప్పం ఏరియాలో. ఈ ఒడిస్సా నవీన్ మాత్రము కేవలం ఎకరాకి గతంలో 3600 ఇప్పుడు 2700 మాత్రం మొక్కలు పెట్టాడు. అయినా చాలా దూరం ఉంది సాలుకి మధ్య. మరొకసారి ఆ వీడియో చూడండి. సయ్యద్ గుడ్ సర్వీస్ టు ఫార్మర్స్ శ్రీనాథ్ తంబలపల్లి నుంచి. థ్యాంక్ యూ అన్న. ఇక మనం మరొక ఆడు పరిశీలిస్తే, ఆయన అంటు మొక్కలు కుటుంబంలో దొరుకుతాయి, 1 మొక్క 8 రూపాయలు 1 ఎకరాకి 5 లక్షల మొక్కలు నాటుతారు కేసన్ గారు. దానికి వచ్చి రవిరెడ్డి గారు, 5000 × 8 = 40000 అవుతుంది, అదే డబ్బు పశువుల ఎరువు వేయండి మంచి పంట వస్తుంది. అంటు మొక్కలు 40000 పెట్టి మీరు వేయడం కన్నా 40000 పశువుల ఎరువు వేయండి పంట బాగా వస్తుందని చెప్పి రవిరెడ్డి గారు కామెంట్ పెట్టారు. ఇక మనం మరొకడు పరిశీలిస్తే, కోలార్ హెవీ ప్లాంటేషన్, ఐఆమ్ కోలార్ యూజర్ గారు. ఇప్పుడే కోలార్ 5% ప్లాంటేషన్ కామెంట్ వచ్చిందన్న. మరి మీరు చూస్తే హెవీ ప్లాంటేషన్ పెట్టారు. గ్రో కుప్పంలో నర్సరీ ఉంది. భూషణ్ గారు, అన్న కుప్పంలో ఈ అంటు మొక్క దొరుకుతుందని చెప్పారు, దయచేసి మీరు నాకు ఫోన్లో మాట్లాడండి లేదా నర్సరీకి ఫోన్ నెంబర్ అన్నా యూట్యూబ్లో కానీ వాట్సాప్ నాకు పెట్టండి. చాలామంది అడుగుతున్నారు అంటు మొక్కల గురించి, మీరు ఫోన్ నెంబర్ ఇస్తే అన్నదాత ఉపయుక్తంగా ఉంటుంది. కుప్పంలో దొరుకుతాయి అనుకుంటున్నాను శ్రీనివాసులు గారు. మార్చ్ ఏప్రిల్ ఫుల్ డౌన్ టమోటా హెవీ క్రాపింగ్ బ్రో. మార్చ్ ఏప్రిల్ ఫుల్ డౌన్ అవుతుంది టమోటా రేట్లు, భారీగా దిగుబడి ఉందని ఆయన కామెంట్ పెట్టారు.
మీ కామెంట్లు నా సమాధాన కార్యక్రమం ముగించే ముందు అన్నదాతంత ముఖ్య విజ్ఞప్తి. బాలమూలి సురేష్ గారు పెట్టిన కామెంట్ నిజమైన కామెంట్. అది మన పక్క మండలంలో కానీ వద్దు, మన పక్క పల్లెలో కూడా ఎంత మాత్రం ఎందుకు కూడా మనకు తెలియదు. ప్లాంటేషన్ గురించి, దేశవ్యాప్తంగా ప్లాంటేషన్ గురించి చెప్పుకోవడం, ఇది మనల్ని మనం వల్ల మోసం చేసుకోవడమే. రెండవది వచ్చి అంటు మొక్కల గురించి, ఇదివరకు నేను సీటీఎం విజయలక్ష్మి నర్సరీ నాగమల్లయ్య గారితో ఫోన్లో మాట్లాడడం జరిగింది. ఆయన అడిగాను నేను ఈ అంటు మొక్కల విషయం ఆరాధేశాను. అంటు మొక్కలు ఇప్పటివరకు మన మదనపల్లి ప్రాంతం ఎవరు చేయట్లేదు. ఆయన చెప్పారు అంటు మొక్కలు తీసుకుంటే మాత్రం ఆ రోజు ఖచ్చితంగా దిగుబడి వస్తుంది, కాకపోతే మన ఎకరాకి 7,000 7,500 తగ్గకుండా మనం ప్లాంటే మనం మొక్కలు నాటుతున్నాము. అంటు మొక్కలు అలా కాదు, 3,000 6,000 5,000 కుప్పములు అన్నారు. కానీ ఒడిశా నవీన్ మాత్రం గత 3,600 ఇప్పుడు 2,700 బాగా సాలు మధ్య ఎడం ఉండాలి. అంటు మొక్కలు వేయడం వల్ల ఉపయోగం 6 రోజుల పాటు పంట తీర్చు దాంట్లో మనం. కానీ మన ప్రాంతంలో లేదు, కుప్పంలో అయితే ఉందంట మొక్క 8 రూపాయలు. ఆ నెంబర్ తీసుకొని మీకు అందరికీ పెడతాను, ఎవరైనా ఆసక్తి ఉంటే చేయండి. ఇది ఈరోజు మీ కామెంట్లు నా సమాధాన కార్యక్రమం. కార్యక్రమం వచ్చేది లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ చెప్తున్నాను, దేశవ్యాప్తంగా ప్లాంటేషన్ల గురించి లక్షలు జరిగింది ఎవరు చెప్పినా ఏం చెప్పినా నో, ఇట్ ఈస్ వెరీ రాంగ్. కనీసం వాళ్ళ ప్రాంతంలో చుట్టుపక్కల కూడా తెలియదు ఎంత ఇది ప్లాంటేషన్ అన్నది. సమాధానం వచ్చేది లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ భవదీయుడు సైజ్ షహత. జై ఇండియా, జై తెలుగు తల్లి. తెలుగే ప్రాణం, ప్రాణమే తెలుగు. సర్వే జనా సుఖినో భవంతు, ధర్మో రక్షతి రక్షిత. అన్నదాత సుఖీభవ.